హలో అండి అందరికీ నమస్కారం మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ కిషోర్ సేమల్ల గారు రచించిన అప్పటికే ఆలస్యమయ్యింది కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా మా ఇంట్లో అమ్మ నాన్న నాన్నమ్మ అన్నయ్య మరియు వదున ఆరుగురం ఉంటున్నాం మా బాబాయ్ కూతురు పెళ్లి ఉండటంతో అందరూ చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చారు అదృష్టమో యాదృచ్ఛకమో అందరూ ఒకచోట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలా కలుసుకున్నారు బరువు బాధ్యతలు అమ్మకి కొత్త కాదు కాకపోతే అందరి రాకతో ఇంకాస్త బరువు ఇంకొన్ని బాధ్యతలు అదనంగా చేరాయి రోజు పడుకునే తన నిద్రలో ఒక గంట తక్కువ అయ్యింది చేసే పనుల్లో శ్రమ పెరిగింది సాయం చేసే చేతుల కోసం అమ్మ ఎదురుచూడదు ఆకలిని పట్టించుకోదు కానీ అందరి ఆకలి గుర్తిస్తుంది అంతా వడ్డించాక మిగిలితే తింటుంది లేకుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తుంది నేను అంతా గమనిస్తూనే ఉన్నా ఇదే సమయంలో ఒకరోజు అమ్మకి నాన్నకి చిన్న గొడవ దాంతో నాన్న అమ్మతో మాట్లాడటం మానేశాడు కానీ అమ్మ కన్నీళ్ళు నాకు మాత్రమే కనిపించాయి అమ్మ చాలా అమాయకురాలు పిల్లలు భర్త తప్ప వేరే ప్రపంచం తెలియదు తనకి ఆ రోజుల్లో చదువు లేదు నాన్నంటే చాలా ఇష్టంతో పెళ్లి చేసుకుంది వరుసకి ఇద్దరు బావా మరదల్లే పెళ్ళైన కొత్తల్లో నాన్నకింకా ఏ ఉద్యోగం లేకపోవటంతో తాతయ్య మిమ్మల్ని పోషించడం ఇంకా నా వల్ల కాదు అని పెద్ద గొడవ చేశాడు అన్నయ్య చంటి పిల్లాడు వాడికి ఇదంతా తెలియదు ఒక్క ఆకలి వేస్తే ఏడుస్తాడంతే వాడి ఆకలి తీర్చడానికి నాన్న ట్యూషన్ చెప్పటం మొదలుపెట్టాడు ఇంతలో నాన్నకి గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది కోచింగ్ కోసం డబ్బులు కావాలి నాన్న తన ఆత్మగౌరవం చంపుకోలేక తాతని అడగలేకపోయాడు ఆ కష్ట సమయంలో అమ్మ నాన్నకి తోడుగా నిలిచింది తన తాళిని తీసి పసుపు కొమ్ము కట్టుకొని దేవుడి దగ్గర తాళిని పెట్టి మా ఆయన పెద్ద ఆఫీసర్ అయ్యి రావాలి అందుకోసం మీ దీవెనలు ఎప్పుడు మా ఆయన పైన ఉండాలి అని ప్రార్థించి దాన్ని తాకట్టు పెట్టి వెళ్ళి మంచి ఆఫీసర్ రమ్మని నాన్నను పంపింది అక్కడికి రెండేళ్లకి నాన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు మా కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాం అందరం కొన్ని రోజులు గడిచాయి పరిస్థితులు ఏమీ బాలేవు నాన్న చీటికి మాటికి అమ్మ మీద అరుస్తున్నాడు కోప్పడుతున్నాడు కసురుకుంటున్నాడు దగ్గరికి రానివ్వట్లేదు విషయం తెలియని అమ్మ తనలో తానే బాధపడుతుంది అన్నయ్యని చంకలో ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకొని తన బాధని చెప్పుకుందామని గుడికి వెళ్ళి తిరిగి వస్తుంది దారిలో నాన్న వేరే అమ్మాయిని బైక్ మీద తీసుకువెళ్లడం గమనించి కారణం ఇదా అని ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది అమ్మకి చాలా భయం వేసింది నాన్న వదిలేస్తాడని అందుకే వెంటనే అడిగేసింది అన్నీ తెలుస్తున్నాయి మీ కథలు ఇంతకీ ఎవరా నంగనాచి నా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చింది అని నాన్నను గట్టిగా అడిగి కడిగేసింది అంతే కోపంతో ఊగిపోయిన నాన్న మొదటిసారి అమ్మ మీద చెయ్యెత్తాడు అది మొదలు అమ్మ అడిగిన ప్రతిసారి కొట్టేవాడు అమ్మ రోజు బాధపడేది ఏడ్చేది ఎన్నో నిద్రలేని రోజులు గడిపింది కానీ ఏ రోజు మమ్మల్ని నాన్నని వదలలేదు తన రెక్కలు ముక్కలు అయ్యేలా కష్టపడేది అమ్మ కష్టం నాకు మాత్రమే అర్థమయ్యేది కొన్నాళ్ళకు తను పెద్దవాళ్ళందరినీ బతిమాలి తన మాంగళ్యం కాపాడమని వేడుకుంది వాళ్ళందరూ నాన్నకి అర్థమయ్యేలా చెప్పారు కొన్ని రోజులకి నాన్న దారికి వచ్చాడు కానీ అమ్మకి ఇంకా కష్టాలు తప్పలేదు అన్నయ్యకి స్కూల్కి వెళ్లే వయసు వచ్చింది మాతో పాటే అమ్మ వయసు కూడా పెరుగుతోంది కానీ పనులు తగ్గట్లేదు అమ్మ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండేది కాదు తరచూ ఒళ్ళు వేడిగా ఉండటం కాళ్ళు చేతులు తిమ్మురులు పట్టడం ఇలాంటివి ఉండేవి నాకు చాలా బాధ వేసేది మాతో చెప్పుకోలేదు అన్నయ్య చిన్నపిల్లోడు నాన్నకి చెప్తే అరుస్తాడు కానీ అమ్మ ముఖం పైన చిరునవ్వు జరిగేది కాదు ఆ అందమైన ముఖం చూస్తే స్కూల్ నుంచి ఇంటికి వచ్చే అన్నయ్యకి ఎంతో ఆనందంగా ఉండేది ఒకరోజు అమ్మ బాగా అలసిపోయింది పాపం ఏ పని చేయలేకపోతుంది నోరు తెరిచి నాన్నని కొంచెం కష్టంగా ఉంది పని ఎక్కువ అవుతుంది పిల్లలు బట్టలు మీ బట్టలు ఉతకాలి మీకు పిల్లలకి వంట చేసి త్వరగా కట్టాలి నా ఆరోగ్యం కూడా కాస్త మంచిగా ఉండటం లేదు ఈ మధ్య ఒక వాషింగ్ మెషిన్ కొంటే కొంత సాయం అవుతుందని అడగలేక అడిగింది దానికి కసుమని పాము బొసు కొట్టినట్టు పైకి లేచాడు నాన్న వచ్చే సంపాదన పిల్లల చదువులకే సరిపోవటం లేదు ఇప్పటికిప్పుడు వాషింగ్ మెషిన్ అంటే ఎంత అవుతుందో తెలుసా నీకు అయినా నువ్వు కొత్తగా కోరికలు అడగడం మొదలు పెట్టావే నేను పిల్లాడు స్కూల్కి వెళ్ళాక నీకు పనేముంటుంది త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని కాసంత విశ్రాంతి తీసుకో అని చెప్పి నాన్న చేతులు దులిపేశాడు దానికి అమ్మ బాధని తనలోనే దాచుకొని పిల్లల చదువు ముందు నేనే సర్దుకుపోతా అనుకుంది కానీ అమ్మ బాధ నాకు అర్థమైంది అమ్మ తన అన్ని కోరికలు మెల్లమెల్లగా చంపుకుంటూ నెట్టుకొచ్చేస్తుంది కానీ ఆ రోజు అనుకున్న నేను అమ్మ కష్టాలు తీర్చేయాలి ఎలా అయినా అని అన్నయ్య పెరిగి పెద్దవాడయ్యాడు అమ్మ శక్తికి మించిన పనిచేస్తుంది కానీ తన ముఖంలో అది కనపడనివ్వదు తన సంతోషమంతా కుటుంబమే నచ్చిన వంటలు వండేది బాగున్నాయి అన్న మా మా మాట కోసం తన ప్రాణం ఎదురు చూసేది ఇంతలో అమ్మ తగ్గిపోవటం నేను గమనిస్తూనే ఉన్నా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోవటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు అమ్మకి మధుమేహం వచ్చిందని డాక్టర్ చెప్పాడు దాంతో చిన్నప్పటి నుంచి అమ్మకి అన్నిరుచులు చూపించాలన్న నా కళ చెదిరిపోయింది కానీ అప్పటికీ అమ్మ అలసిపోలేదు కొన్నాళ్ళకి ఇంట్లో పరిస్థితులు అన్ని చక్కదిద్దుకున్నాయి నాన్నకి జీతాలు బాగా పెరిగాయి పెద్ద ఇల్లు కట్టుకున్నాం అందరికీ పెద్ద ఇల్లు కనిపిస్తుంది కానీ నాకు మాత్రమే అమ్మకు పెరిగిన పని కనిపించింది ఇంట్లో నాన్న మాటే జరగాలి అందుకే ఇల్లు నాన్నకి నచ్చినట్టే కట్టారు కానీ ఆ ఇంటి కోసం పనిచేసిన పనివాళ్లను అమ్మ కన్నబిడ్డల్లానే చూసుకుంది ఏ రోజు ఎవ్వరికీ ఏ లోటు చేయలేదు అలిసిపోయి ఉంటారని తెలిసి మధ్యాహ్నం నిమ్మరసం కలిపి తీసుకువెళ్లేది ఇంట్లో పనులు చేసేది మళ్ళీ సాయంత్రం అయితే అందరికీ టీ చేసి తీసుకువెళ్లేది ఇలా అమ్మకి పగలంతా విశ్రాంతి లేకపోవడం సమయానికి తిండి తినకపోవటం తన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తాయి అయినా అమ్మ అలసిపోలేదు ఇంతలో ఆనందకరమైన విషయం అన్నయ్యకి పెళ్ళి కుదిరింది అమ్మకి చెప్పలేనంత ఆనందం కళ్ళల్లో నాకు కనిపించింది పిల్లలే ప్రాణంగా బ్రతికే అమ్మ కదా ఈ ఆనందంతో తన ఆరోగ్యం కోసం బెంగపడలేదు మరింత ఉత్సాహంతో వచ్చిపోయే చుట్టాలతో ముచ్చట్లాడుకొని అసలు అలసట లేకుండా పనిచేసింది అయినా అమ్మ అలసిపోలేదు వదిన వస్తే అమ్మకి సాయంగా ఉంటుంది అని అనుకున్నా అన్నయ్యకి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది వాళ్ళు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది మళ్ళీ అమ్మ బోసిపోయింది అమ్మ మళ్ళీ ఒంటరైపోయింది అమ్మ నవ్వులు బోసిపోయాయి మళ్ళీ ఆరోగ్యం క్షీణించడం మొదలయ్యింది కానీ ఆరోగ్య విషయాలు ఏవీ మాతో చెప్పేది కాదు నాన్నకి ఎప్పుడో చెప్పడం మానేసింది పట్టించుకోడని తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు ఇలా మళ్ళీ అందరూ కలుసుకున్నారు కానీ ఏదీ మారలేదు వంటగది ఇంకా పరిగెడుతూనే ఉంది తర్వాత రోజుల్లో నాన్న వాషింగ్ మెషిన్ కొన్నా అమ్మకి చేతులతో ఉతకటం అలవాటైపోయింది చేసే పనులు పెరిగాయి అందరి రాకతో రాత్రి అయితే చాలు అమ్మ ఒడికి చేరిపోతా నేను అన్నయ్య వదిన అమ్మ చుట్టు చేరి కబుర్లు చెప్పటం చాలా బాగుండేది అప్పుడు అమ్మ కళ్ళల్లో ఒక ఆనందం నేను గమనిస్తూనే ఉన్నా ఒకరోజు అమ్మ కళ్ళల్లో రక్తం గూడు కట్టడం నేను గమనించి అయితే అమ్మ అది మట్టి అని అందరినీ నమ్మించేలా చేసింది కానీ నాకు ఎక్కడో అనుమానం అమ్మ అబద్ధం చెప్పిందని అదే రోజు రాత్రి అన్నయ్య తలని నిమురుతూ నీ భార్యని బాగా చూసుకో ఆడ పుట్టుగా అంటేనే కష్టాలతో పుడతాం కష్టాలతో బ్రతుకుతాం మేమంటే అందరికీ లోకివే ప్రాణంగా చూసుకునే భర్త దొరికితే మాకు ఆ కష్టాలన్నీ కనిపించవు అని ఆ రాత్రి అన్నయ్యకి చాలా మాటలు చెప్పింది అమ్మ నేను అన్నీ వింటూనే ఉన్నా ఆ మరుసటి రోజే హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అమ్మ అంతా త్వరగా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అయినా అప్పటికే ఆలస్యమైందని డాక్టర్ చెప్పాడు తనకి బ్లడ్ క్యాన్సర్ అని ఎన్నాళ్ళు మీ ఎవ్వరికీ చెప్పకుండా తనలో తానే కృంగిపోయిందని ఎప్పటినుంచో పోరాడుతుందని ఇదంతా కేవలం నిర్లక్ష్యం వల్లనే జరిగిందని డాక్టర్ చెప్పాడు అమ్మ పూర్తిగా అలసిపోయింది జీవితంలో ఏమనుభవించింది తన జీవితంలో పేద ఇంట్లో పుట్టి చిన్నప్పుడు కష్టపడింది పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉంది అమ్మ లేని రోజులు మొదలయ్యాయి నాన్న బయట నుంచి వచ్చి పిల్ల ఈ కూరలు తీసుకువెళ్ళే లోపలికి అని అరిచి లేదు కదా అని దిగులు చెంది వచ్చి కూర్చున్నాడు అటు నుంచి టీ అందించి టిఫిన్ రెడీ చేసి స్కూల్కి వెళ్ళడానికి బట్టలు ఇస్త్రీ చేసి ఎప్పుడు గలగలా మాట్లాడే అమ్మ లేకపోవటం నాన్నకి అమ్మ విలువ ఏంటో తెలిసొస్తోంది ఇప్పుడు ఒంటరిగా పడుకోవడం అయితే బయట తినడం లేకుంటే నానమ్మ ఏమైనా వండితే తినడం అన్ని పనులు తానే చేసుకోవటం ఇకపై అమ్మలేదు రాదు అని గుర్తించాడు నాన్న కానీ అమ్మ నా దగ్గరికి వచ్చేసింది నేను ఏడో నెలలో ఉండగానే అమ్మ కడుపులో ప్రాణం వదిలేశాను ఆ రోజు నుంచి అమ్మ లేకుండా ఒంటరిగా ఉన్నాను ఎన్నాళ్ళు అమ్మ కష్టాలు చూసినా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను ఇప్పుడు అమ్మ ఉంది నాకు నాకు అమ్మలేని లోటు తీర్చడానికి అమ్మ నా దగ్గరికి వచ్చేసింది ఈ భూమి మీదకి వచ్చి ఉంటే నేను అందరిలానే అమ్మ విలువ అమ్మ కష్టం గుర్తించలేకపోయేవాణ్ణేమో నన్ను పురిటిలోనే ప్రాణం తీసిన ఆ దేవుడు తల్లిపడే కష్టం తను పెంచే ప్రేమ గుర్తించేలా వరం ఇచ్చాడనుకుంటా అందుకే నా ఆత్మ ఎప్పుడూ అమ్మని వదిలేదు ఆడవాళ్ళ కష్టాన్ని గుర్తిద్దాం వాళ్ళకి పనుల్లో సాయం చేద్దాం ప్రేమగా ఆప్యాయంగా చూసుకుందాం వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యత వాళ్ళు బలంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం లాక్డౌన్ సమయంలోని ప్రతి తల్లి పడే కష్టం చూసి తనలా ప్రతి ఇంట్లో ఒక అమ్మ ఉంటుందని పనిలో సాయం చేసే ఇంకొక చెయ్యి తోడైతే తనకి అన్నింట్లో మగాడు అండగా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నమే ఈ కథ ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.